ఓసారి అటు తిరగండి ఇటు తిరగండి చుట్టూ తిరగండి చూడండి మీరందరూ చూడండి అతని టీ షర్ట్ మీద ఏం రాసింది ఏ మీరు మొదలు పెట్టాల్సింది ఏ దగ్గర జడ్డు వద్ద మొదలు పెట్టకండి ఏ దగ్గర మొదలు పెట్టాలి ఏ అంటే తెలుసు కదా ప్రారంభం కాదా అందువల్ల మీరు ఎక్కడ ప్రారంభిస్తారు అది ఎన్ని దశల్లో జరుగుతుంది మీరు ఎక్కడ ప్రారంభించాలి మనం చాలాసార్లు చెప్పుకున్నాం మీరు ఎక్కడున్నారో అక్కడి నుండే ప్రారంభించాలి మీరు నుండో ప్రారంభించలేరు మరెక్కడో ప్రారంభించాలని ప్రయత్నించొద్దు అసలు ప్రారంభించడానికి ఏమీ లేదు అది చాలా కాలం క్రితమే ప్రారంభించబడింది మీరు దాన్ని కొంత వేగవంతం చేయాలనుకుంటున్నారంతే మీరు ప్రారంభించలేరు అది మొదలైపోయింది మీరు ఎదగాలని కోరుకోవటం ఎప్పుడో ప్రారంభమైంది కదా మీరు ఇంకా ఎక్కువ డబ్బు గురించి ఆలోచిస్తున్నారు అంటే దాన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు నిజానికి మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నారు అది ఆధ్యాత్మిక ప్రక్రియ సరి అయిన దారి కాదు కానీ అది కూడా ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ మీరు శక్తివంతులు కావాలనుకుంటున్నారు మీరు ధనవంతులు కావాలనుకున్నారు మీరొక జ్ఞాని కావాలనుకున్నారు మీరు ప్రేమని సుఖాన్ని కావాలనుకున్నారు ఇదంతా తప్పుదోవ పట్టిన ఆధ్యాత్మిక ప్రక్రియ అంతే తెలియకుండా మీకు తెలియకుండానే మీరు చేస్తున్న ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రాసెస్ మీకు తెలియకుండా ఏదైనా చేస్తే ఏమవుతుంది మీరు చేసే ప్రతి అడుగులో తడబడిపోతారు అవునా కాదా మీరు నడుస్తున్నారనుకోండి ఇప్పుడు నేను కళ్లకు గంతలు కట్టుకుని ఇంటికి డ్రైవ్ చేయమన్నాననుకోండి మీరు పార్కింగ్ లాట్లోంచి బయటికి రాకముందే అవుతుంది కదా అందుకే నుండో ప్రారంభించాలని చూడకండి మరింత ఎరుక చైతన్యం పొందండి మరింత చైతన్యం పొందినప్పుడు సహజంగానే అది తన దోహ కనుగొంటుంది చైతన్యంగా ఉండటం ఎరుకతో ఉండటం అంటే అర్థం ఏమిటి మీరు ఎరుకతో ఉండాలనుకుంటే ఉండలేరు సామాన్యంగా ప్రజలు మానసికంగా చురుగ్గా ఉండటాన్ని ఎరుక అని అనుకుంటారు కానీ మానసికమైన చురుకుగా ఉండే లక్షణం మీరు బాగా బతకడానికి ఉపయోగపడుతుంది ఆ లక్షణంతో నేర్పుగా జీవించొచ్చునేమో గానీ అది ఎరుక కాదు ఎరుక అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా ఇప్పుడు ఉన్నారని మీకు తెలుసా మీరు ఇక్కడ ఉన్నారని మీకు తెలుసా అదే ఎరుకంటే మీకు తెలుసు అందువల్లనే మీరు ఇక్కడ ఉన్నారని మీకు తెలుసు లేకపోతే మీకు తెలుసుండేది కాదు ఒకవేళ ఎవరికైనా ఇక్కడ ఉన్నట్లు తెలియకపోతే ఇలా చేస్తే తెలుస్తుంది నో ఎవరైనా మరణిస్తే పొడవండి చైతన్యం లేదు ఎవరైనా నిద్రిస్తే పొడవండి వెంటనే చైతన్యం వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ పొడవక్కర్లేదు అయినా మీరు ఇక్కడే ఉన్నారు నేను చెప్పేది ఏమిటంటే ఎరుక వివిధ స్థాయిల్లో వస్తుంది రోజు మొత్తంలో మీలోని ఈ ఎరుక ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్థాయిలో ఉంటుందని మీరు గమనించారా అవును అంటే దాన్ని పెంచచ్చు జీవించి ఉండటానికి ఎంత కావాలో అది సహజంగానే జరిగిపోతుంది జీవించటానికైనా సరే ప్రతి వ్యక్తి ఒకే స్థాయిలో ఎరుకతో ఉండలేడు వీధిలో బండి నడుపుతున్నారు అక్కడ ఉన్న ప్రతివారు ఒకే రకమైన ఎరుకతో ఉండరు బండి నడపటం జీవన ప్రక్రియ కానీ బండి నడిపే వారందరూ ఒకే స్థాయిలో అప్రమత్తో ఉండరు అలా జీవించే క్రమంలో కూడా అందరూ ఒకే రకమైన అప్రమత్తతో ఉండలేరు కానీ ఆ స్థాయిని పెంచొచ్చు అలా వారి ఎరుక పెంచుతూ పోతే ఒక దశలో జీవితం కేవలం జీవించటం కోసం మాత్రమే కాదు అని మీరు జీవించటానికి అవసరమైందే కాక మరోటి కూడా మీ అవగాహనలోకి వస్తుంది అలా మీ అవగాహన విస్తృతమయ్యాక జీవించటానికి అవసరం కానిది మీ భౌతికత్వానికి అతీతమైన మరొక పరిమాణం ఉందని తెలుసుకుంటారు అలా అది మీ జీవితానుభవంలో భాగమైతే మీరు ప్రారంభించినట్లే చాలా సులువు వెరిసింపుల్ ఆ ఏడు రోజుల్లో మేము మిమ్మల్ని ఏం చేస్తున్నామంటే మీ ఎరుక స్థాయిని నెమ్మదిగా తట్టి తట్టి జాగృతపరుస్తున్నాం అప్పుడు మీరు మరింత ఎక్కువ ఎరుకతో ఉంటారు ఐదారు రోజుల తర్వాత హఠాత్తుగా ఓ రోజు మీరు ఆ తరువాత మీరు అభ్యాసం చేస్తూ ఉన్న కొద్దీ ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ మీరు ప్రకాశవంతులవుతారు లేకపోతే క్రమంగా మీలో వెలుగు తగ్గుతూ వస్తుంది మీరు ఇది గమనించారా మీరు సక్రమంగా అభ్యాసం చేస్తున్నప్పుడు మీ ఎలా ఉందో దాన్ని వదిలేస్తే ఓల్టేజ్ తగ్గిపోతుంది ఓల్టేజ్ తగ్గినప్పుడు దీపం డిమ్ అవుతుంది అప్పుడు మీరు కొన్నింటినే చూడగలుగుతారు వోల్టేజ్ పెరిగినప్పుడు దీపం ప్రకాశిస్తుంది అప్పుడు అన్నింటినీ చూడగలుగుతారు అదే ఎరుక అందువల్ల మీరు ఎరుక కోసమో చైతన్యం కోసమో ఆధ్యాత్మిక ఉన్నతి కోసమో పాటుపడకండి మీరు మీ ఓల్టేజ్ పెంచుకోవటానికి ప్రయత్నించండి మీ శక్తిని పెంచుకోవటానికి దాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోవటానికి ప్రయత్నించండి మీ శక్తి స్థాయి అలా ఎదుగుతున్నప్పుడు మీరు బంధనాల్లో పడే అవకాశం ఉంది చిక్కుల్లో పడకుండా జాగ్రత్త పడాలి చూడండి యవ్వనంలో ఉన్నవారు ఇతరుల కంటే ఎక్కువ శక్తి కలిగి ఉంటారు కానీ వారు ఎప్పుడూ చిక్కుల్లో పడతారు శక్తి ఉంటుంది కానీ వారికి స్థిరత్వం లేదు అందువల్ల శక్తిని కలిగి ఉండటం స్థిరత్వాన్ని కలిగి ఉండటం ఈ రెండు మీరు చేయగలిగితే మిగిలింది దానంతటా అదే జరుగుతుంది ఇక చేయాల్సిందే ఉండదు కూర్చుని ఆనందించటమే